అమ్మగారు ఇవ్వమన్నారు. అమ్మా దొరగుస్తాయిండు. నిన్నెవరు తీసుకుపోమన్నారే? అనసంగతి తెలుసు కదా. ఏదైనా మేనకోడలు సేత్తోనే ఇయ్యాలే. పో శైలి ఎక్కడుందో చూడు. పో శైలమ్మా, మూపాలు పితుకుతున్నావేంటి? అయ్యగా చూస్తే నన్ను చంపుతారు. ఇటువ్వు. వస్తున్నా. ఏంటమ్మా? ఇదిగో ఇది తీసుకుపోయి మీ పెద్ద మామయ్యకి ఇప్పు. సరే. ఏంది తింటలేవట? ఆకలేతలేదు బిడ్డ. అట్లనా? అయితే ఇక నుంచి నాకు కూడా వద్దులే. గట్ల వద్దు బిడ్డ. సరే ఇయ్యి తింటా. ఎట్లుంది? బాగుందా? బాగుంది. అమ్మా చూసినావా మా అమ్మ చేతి ఎట్లా తినిపించినాను? మంచిది. కాలేజీ టైం అవుతుంది, పోయి రెడీ అవుపో. సరే. ఉండు శైలమ్మా, అమ్మగారు పాలు. 30 ఏళ్ళు అవుతుంది, అన్నయ్య ఇంకా అదే తలుసుకుంటూ ఉండిపోయిండు. ఆ గది దాటి బయటికి రాడు, ఇంకా ఆ జ్ఞాపకాల్లోనే ఉండిపోయిండు. శైలు తప్ప ఆ గదిలోకి ఎవరు పోయినా కోపడతాడు. ఎప్పుడు మారుతాడో ఏందో. శైలుకు పెళ్లి చేసేసి పంపించేస్తే ఆయన పరిస్థితి ఏందో. ఇప్పుడు లేటేనా నువ్వు? దీని అమ్మ ఏముందిరా బాయ్, పోరి గవర్నమెంట్ కాలేజీలో ఇలాంటి పూలు ఉంటారా? నీ అయ్యా బిల్లిగా మాట్లాడిపోయి, అది పక్కూరు దొరకవుతురు. గా పోరి సంగతి ఆ ఊరి సంగతి నీకు సరిగ్గా తెలియదు. తన జోలికి వెళ్ళే ఉంటే ఉట్టికి ఆలాడదిస్తారు. Very good morning, my dear students. All of you sit down. Thank you, sir. Uncle. Huh? Give book xerox తీయాలి. సరే కొంచెం టైం పడుతుంది, మధ్యాహ్నం వచ్చి తీసుకో. సరే పదవే. అంకుల్ కీస్. అంకుల్ ఏంటి అంకుల్? అరే బేబీ, రేపు నా పెళ్లి చూపులో పోదాం రా. సరే రా బేబీ. రాజుగారు వచ్చింది, మనం చాయ్ తీసుకురా. పాలేవ్. ఏ వద్దులేరా. ఈ కారేంద్ర బ్రేక్ పట్టాలి ఇక్కడగా. నమస్తే. నమస్కారం. లోపలికి పోదామా? పోదాం పోదాం. ఏంది ఎవరి కోసం వెతుకుతారు? ఎవరన్నా వచ్చేది ఉందా? అదే అబ్బాయి గారు వస్తే బాగుంటుందని. వీడే పెళ్లి కొడుకు, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారని కళ్ళద్దాలు బట్టలు వేసుకొని తీసుకొచ్చాను. అయినా కన్ఫ్యూజ్ అవుతున్నామంటే మీరు మస్తు షార్పు. రండి లోపల రండి. నడు రా నడు లోపల నడు. అమ్మాయి స్కూల్ నుంచి బయలుదేరి వచ్చేస్తా. స్కూలా? స్కూల్ ఏంది? అమ్మాయి స్కూల్లో టీచర్గా పనిచేస్తాను. జర రెడీ చేసి తీసుకురండి అమ్మాయిని. అంటే నెక్స్ట్ డేలా గదే కదా అని ఫ్లోలో చెప్పిన. మీతో కొంచెం మాట్లాడాలి. నిన్నేరా పిలిచేది? ఆ కళ్ళ జోడాడు పెట్టుకో, అది పెట్టుకుంటే ఎవడు పెళ్లి కొడుకు నమ్ముతలే.
మా దోస్త్ కంటే నమ్ముతున్నా, చెప్పుకోట్లే మేము. తినీగా, అసలే షుగర్ లేట్ అవుతుంది. అచ్చం ఆంటీ లెక్కనే ఉన్నావు. ఏంది అచ్చం? మీ మమ్మీ లెక్కనే ఉన్నావు. ఆమె మా అమ్మ కాదు, పక్కింట ఆమె. ఏం పేరు? రాజు. ఏం చేస్తుంటావు? ఏం చేయ, ఏం చదివినావు? డిప్లొమా డిస్కంటిన్యూ. మీ అమ్మ చిన్నప్పుడే పోయిందంటగా. చదువు లేదు, ఉద్యోగం లేదు, మరెందుకు వచ్చిన పెళ్లి చూపులకి? బామ్మ తాతయ్య లేరు, వృద్ధాప్య పెన్షన్ రాదు, అమ్మ అక్క చెల్లెలు లేరు, ద్వాక్రా పథకం రాదు, నీకా చదువు లేదు, నిరుద్యోగ భృతి కూడా రాదు, కాళ్ళు చేతులు కూడా బానే ఉన్నాయి, వికలాంగుల పెన్షన్ కూడా రాదు. ప్రభుత్వ పథకాల్లో ఏ ఒక్కదానికి పనికిరానుడివి, ఇంకా పెళ్లికేం పనికొస్తావు? రేపు పెళ్ళైతే బంగారు తల్లి పథకం పనిచేస్తారు. మంచిది కళా వెంకట్రావని మా తాతనే 1935లో ఈ ఇల్లు కట్టించుండు. మస్తు కట్టించుండు. గప్పటి సంధి గెప్పటి వరకు ఇదే ఈ ఇంట్లో మొట్టమొదటి పెళ్లి చూపులు. ఎందుకంటే మా వంశంలో పుట్టిన ఏకైక ఆడపిల్ల మా బిడ్డనే. గందిగా ఈ ఆడవాడెంత బాబు. కేక్ కట్ చేయి. కేక్ తర్వాత కట్ చేస్తాడు, ముందు అమ్మాయిని బులూరి. అంటే అమ్మాయి ఊళ్ళో లేదండి, పిల్లగాని ఫోటో చూడగానే నచ్చలేదని చెప్పింది. మా వంశంలో ఫస్ట్ పెళ్లి చూపులు కదా, ఆగిపోవటం ఎందుకని మిమ్మల్ని రావద్దని చెప్పలే. ఇంకా కూర్చొని చూస్తున్నావేంద్రా, అద్దాలు తీసినాడు. ఇది కూడా పాయ నడు ఉంది. దేవుడా, హన్మకొండ, రేగుండ, వడ్లకొండ, ముల్లుగు, నర్సంపేట, వర్ధన్నపేట, చిట్టియాల, నీ అవ మొత్తం తిరిగిన ఈ ఊళ్ళలో నీ గుడి ఉన్నదో లేదో తెలియదు, కానీ నా పెళ్లి కోసం నేను తొక్కని గడపలేదు. అరే నాకెవరు నచ్చలేరు, ఆయన నీ కబరం అవుతాడు కదా, నన్ను మాత్రం ఒక్కది కూడా నచ్చలేదు. ఇక సార్ నా వల్ల అయితే లేదు. నేను చెప్పేది నీకు వినబడుతుందో లేదో నాకు తెలియదు, నా భాష నీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. అందుకే నా రందేంది, నా కోరికలేంది, నాకేం కావాలి అన్నీ లెటర్ రాసి పెట్టినా. ఇగో నా దోషాలు అందరికీ పెళ్ళిళ్ళై గిత గింత పొరగాలన్నారు. నీకు ఏకాంత సేవ ఉంటుంది కదా, ఇంకప్పుడు ఏకాంతంగా చదివి నా కోసం సెట్ చేయవా ప్లీజ్.